అక్కడ ఉండి దేవుని కోసం జీవించాడు, ప్రకాశించాడు కాబట్టి ఆయన విడుదల పొంది ముందుకు రాగలిగాడు. అయ్యో నా పరిస్థితి ఏం బాగాలేదు, అయ్యో నా ఫైనాన్షియల్ పరిస్థితి ఏం బాగాలేదు, అయ్యో మా పరిస్థితిలో ఏమి బాగాలేదు, ఏమి నేను దేవుని కోసం అని అనుకోవడానికి లేదు. దానియేలు మాకు మోడల్గా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఈ దేవుని కోసం ఒక పరిశుద్ధ జీవితం, ప్రశస్తమైన జీవితం, సవాళ్ళతో కూడిన జీవితం మనం జీవిస్తామో, ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను తప్పించి విడిపించడమే కాకుండా రాజును సైతం సాక్ష్య జీవితం అంతా రాజ్యానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేలాగా చేశాడు. ఒక్క దానియేలు ఒక్క బానిస దేవుని కోసమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం. అటువంటి కృపలో మన జీవితాలు ఎదగాలని మనం కోరుకోవాలి. అంతేకాదు ఈ దానియేలు ఏం చేస్తాడో చూడండి. 9వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ అప్పుడు కూడా అక్కడ కూడా దర్యావేష్ రాజే. 9వ అధ్యాయంలో చూడండి, దానియేలు ఇంకా మాదీడుగా అహష్వేరోష కుమారుడైన దర్యావేష్ కల్దీయుల రాజు అయినప్పుడు అక్కడ కూడా దినములు సంపూర్తి అయినవి, ఇంకా దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది. ఇక్కడ యిర్మీయా గారితో ఇచ్చినటువంటి ప్రవచన వాక్యము 70 సంవత్సరముల ప్రవచన వాక్యం నెరవేరుతూ ఉందని తెలిసినప్పుడు ఆయన చాలా వేదన కలిగి చివరి దినాల్లో ఉన్నామని చెప్పేసి చూడండి. అలా ఆ ఒక రాజు కోసమే కాదు, అక్కడ రాజ్యంలో జయం పొందుకోవటమే కాదు, గొప్ప గొప్ప కార్యాలు చేసి విజయం పొందుకోవటమే కాదు, ఇక్కడ తన ప్రజల కొరకనే ఒక తృష్ణ కలిగి ఉన్నాడు, తన ప్రజలను విడిపించే విషయంలో ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. చూడండి ఇక్కడ 9వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టే 70 సంవత్సరంలో సంపూర్తి అవుతున్నామని గ్రంథం వలన గ్రహించి తిని అంతటి గోనె పట్ట కట్టుకొని, అంటే చివరి దినాలు వచ్చేసి యెరూషలేములో యిర్మీయా ప్రవక్త ద్వారా 70 సంవత్సరాలు అలాగా శ్రమలో ఉంటారు, మళ్ళీ తర్వాత మీరు విడిపింపబడతారు అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం మరి అవన్నీ కూడా, అంటే దేవుని వాగ్దానాలను చదువుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు. ఎప్పుడు మనకి విషయాలు తెలుస్తాయి? దేవుని వాక్యం చదువుకున్నప్పుడే కదా. అంటే ఏంటి, ప్రార్థనాపరుడే కాదు వాక్యం చదువుకుంటూ ఉన్నాడు, గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని లిఖిస్తూ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఏం జరగబోతుందని ప్రవచనాలు దర్శనాలే కాకుండా చదువుకున్నాడు. ఈయన చదువుకున్నప్పుడు ఆయనలో కొంత భయం వచ్చి, అయ్యో టైం అయిపోతుంది, లాస్ట్కి వచ్చేసింది, నా ప్రజలంతా ఏమైపోతారు, అయ్యో వీళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి, అయ్యో ఎలాగా మరి నేను అని చెప్పేసి తనలో ఒక వేదన. చూడండి ఇక్కడ చూసినట్టే అప్పుడు ఏం చేశాడు, మాదీయుడును అశ్వరేష యొక్క కుమారుడైన దర్యావేష కల్దీయుల రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని అంతటా నేను గోని పట్టా కట్టుకుని ఇక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమిటంటే వాటిలారా, మన జీవితాల్లో కూడా ప్రభు త్వరగా రాబోతున్నారు, ఎన్నో సైన్స్ నెరవేరినవి, సూచనలు నెరవేరుతూ ఉన్నాయి, భక్తులు సెలవిస్తూ ఉన్నారు, ప్రభు రాబోతూ ఉన్నారు, మరి కనుక సిద్ధంగా ఉండండి మీరు, ఇంకా ఎవరైనా నమ్ముకోకపోతే నమ్ముకోండి అని చెప్పి ఎంతో సువార్త ప్రకటించబడుతుంది. సువార్త, మంచి వార్త, యేసే దేవుడు, ఆయన తప్ప వేరే మార్గం లేదు, యేసే మార్గము సత్యము జీవము, తప్ప ఆయన ద్వారా తప్ప వేరే పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు, వేరే రూట్ లేదు, ఇక కనుకనే ఇది సత్యాన్ని అందరూ తెలుసుకోవాలని రకరకాలుగా సువార్త సేవ జరుగుతూ ఉంది. ఎన్నో ప్రాంతాలు ఎన్నో విధాలుగా, ఇదిగో ఈ విధంగా టీవీ ద్వారా కూడా మరియు మన సువార్త ప్రకటించబడుతూ ఉంది. కనుక ప్రేమేంటే వారు ప్రజలెంతమంది నశించిపోతున్నారనేటువంటి వేదన మన దానియేలు గారికి కూడా కలిగి మనం కూడా వేదన కలిగి, అందుకే అంటాడు యిర్మీయా కన్నీటి ప్రవక్త అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాం. అతన్ని వీపింగ్ ప్రాఫిట్ అనమాట, ఆ ఏడుస్తూ ప్రజల కోసం వేదన పడి ప్రార్థన చేసేవాడు. ప్రేమంటే వాళ్ళారా, మనల్ని దేవుడు రక్షించి లోకంలో ఉంచాడంటే, నీ వీధిలో ఉంచాడంటే, నీ ఇంట్లో ఉంచాడంటే, నీ గ్రామంలో నీ పట్టణంలో ఉంచాడంటే, నీ కాలేజీలో ఉంచాడంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఒక్కరికైనా నువ్వు సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా, ఒక్కరి కోసమైనా ఏడ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ కుటుంబ సభ్యుల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ యొక్క నైబర్స్ కోసం, నీ కలీగ్స్ కోసం నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తున్నావా, రేపు నేను లెక్కడుగుతాడు, ఇదిగో నిన్ను రక్షించాను, నీ ఇంట్లో పెట్టాను, నీ ఊర్లో పెట్టాను, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేసావా అని చెప్పి దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. అప్పుడు నువ్వు సిగ్గుపడతావు దేవుని దగ్గర. ఊరికే ఏదో ఆ పరలోక రాజ్యం టికెట్ కొనేసుకున్నాను, రేపు పరలోకం వెళ్ళిపోతాను అనుకోవటానికి కాదు. అలా అయితే అయ్యో ఈ బిడ్డ బదులు నేను ఇంకో బిడ్డను రక్షిస్తే నా కోసం జీవించేదేమో కానీ దేవుడు బాధపడతాడు నీ గురించి. అలా దేవుడు బాధపడకూడదు. దేవుడు నిన్ను రక్షించాడు అంటే ఒక గొప్ప ఉద్దేశం ఉంది అని, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుని మనం ఆయన కోసం యేసు కొరకు జీవించాలి, ఆయన కోసం మనం జీవించాలి. ఈయన కూడా ఇలాగే మరి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చూడండి ప్రార్థన చేస్తే ప్రార్థన ప్రతి కార్యమును చేయను,
ప్రార్థన ద్వారా జరగందంటూ ఏది ఉండదు. అందుకే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించునన్నది. ఆయన ఆయన చిత్తానుసారంగా మనం జీవించి ఆయన చిత్తములో మనం అడిగినప్పుడు ఏదైనా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేగాని మన భోగముల కోసం, మన ఇది కోసం, అందుకే చాలామంది మీ భోగముల కోసం అడుగుతున్నారు కనుక మీరు పొందకున్నారు అని అంటాడు. దసరానికి మన సొంతాల కోసం, సుఖాల కోసం, ఆత్మరక్షణ కోసం అడగాలి. ఎవరినైనా సరే అడగండి. నేను చెప్పుదాను, నేను బిఏ సెకండ్ బిఏలో మార్మన్స్ పొందా, రక్షణ పొందా. మా కాలేజీలో ఉన్నప్పుడు, మా బల్ల మీద ఉన్నప్పుడు నేను మా క్లాస్మేట్స్ అందరి కోసం నేను ప్రార్థన చేసి పేరు రాసుకుని ప్రార్థన చేసేదాన్ని. ఇలాంటి డైరీలో రాసుకునేదాన్ని. నిజంగా చెప్పగలను, దేవుడు వింటున్నాడు. చాలామంది రక్షణ పొందారు, వాళ్ళ సేవకులు అయ్యారు. నన్ను ఎప్పుడు అనేవాళ్ళు, ఆనందకుమారి ఎప్పుడు ఎప్పుడో ప్రత్యేకమైన జీవితం జీవిస్తుంది, నువ్వు ప్రార్థనకే పనికొస్తావు, ఇంక దేనికి పనికిరావు అనేవాళ్ళు మా ఫ్రెండ్స్. అలాగే నిజమే, దేవుడు నన్ను ఆయన సేవకురాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకంటే భాగ్యం నాకేముంది ప్రిమిడెంట్ వాళ్ళారా, మనం ప్రార్థన చేయలేదు. నేను చెప్పేది, నేను రిజల్ట్ చూశాను. మా బంధువులు కూడా, మా రక్త సంబంధులు, మా ఊర్లో వాళ్ళు, గొంతానమ్మ గంగానమ్మని కొలిచేవాడు మా పెదనాన్న, పాటలు పాడేవాడు, ఊగిపోయేవాడు, తాగి, అలాంటి వాళ్ళు రక్షణ పొందాలి ప్రభు అని ప్రార్థన చేసేది. దేవుడు అద్భుతం. ఇవాళ మా పెద్దమ్మని పట్టుకున్నాడు, మా పెద్దనాన్న పట్టుకున్నాడు, మా అన్నయ్యని పట్టుకున్నాడు, అందరు రక్షణ పని చక్కగా మార్మన్స్ పని దేవుడికి మీరు అడుగుము అంటున్నాడు. కీర్తనలు 2 గ్రంథంలో మరి అడుగుము, జనముల స్వాస్థ్యము గాను భూ దిగంతల సొత్తు గాను ఇస్తాను. అడగాలి మనం. భక్తుడు ఇక్కడ అడుగుతున్నాడు చూడండి, ఇలాగ అడగాలి ప్రార్థన చేసేది. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు 9వ అధ్యాయం 3వ వచనంలో, అంతటా నేను గోని పట్ట కట్టుకుని ధూళి తెలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుని. అదే ప్రార్థన అంటే. ప్రార్థనలో పట్లు, ప్రార్థనలో కొలతలు, ప్రార్థనలో మెట్లు. ఏంటంటే ఒకటేం చేశాడంటే, ఏం చేశాడు అంటే గోనిపట్ట కట్టుకు, గోనిపట్ట ఎవరు కట్టుకుంటారు? గోనిపట్ట దేనికి? దుఃఖాన్ని సాధిస్తాం. అంతే ఏంటి, వాళ్ళు నశించిపోతున్నారని, ఆ ప్రజలు నశించిపోతున్నారని దుఃఖం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. ప్రజలు నశించిపోతున్నారని దుఃఖం ఉండాలి మనకి, బాధ ఉండాలి. అయ్యో నేను పరలోక రాజ్యం వెళ్తాను, అయ్యో నా భర్త రక్షణ పొందలే, రేపు ఆయన నరకం వెళ్తే ఎట్లాగా? క్యాథరిన్ బూత్ గారు అంటది, మరి సల్వేషన్ ఆర్మీ ఫౌండర్ గారు మిస్సెస్ క్యాథరిన్ బూత్ అంటది, దేవా నా కుటుంబం లేకుండా నేను మీ దగ్గర ఎట్టా ఉండగలను? అంటే ఏంటి, ఆయన ఆమె రక్షణ పొంది, మార్మన్స్ పొంది, సల్వేషన్ ఆర్మీ ఫౌండర్స్గా నడిపిస్తున్నారు. కానీ పిల్లలు రక్షణ పొందలా, బిడ్డలు రక్షణ పొందలా. ఎప్పుడు ప్రతిరోజు ఆమె గురించిన దేవుని దగ్గర, ప్రభు నా కుటుంబం లేకుండా నీ సన్నిధిలో ఎట్టా, అంటే బిడ్డలు లేకుండా నేను ఎట్ట ఉంటాను ప్రభు నీ దగ్గర? అయ్యో అంటే దేవుని సేవకుల పిల్లలంతా మాత్రం పరలోక రాజ్యం రారు. మా తాత ముత్తాతలనే మనం క్రిస్టియన్స్ అని మాత్రం మనం పరలోక రాజ్యం వెళ్ళాం. ఎవరి రక్షణ వారిదే, ఎవరి పాపములు క్షమించబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. ఎవరి పాపములైతే యేసు రక్తంలో కడుక్కుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. ఆవిడ అలా ప్రార్థన చేసేది క్యాథరిన్ మూర్తి గారు. కుటుంబం అంతా రక్షణ పొందినట్టుగా ఆమె సాక్ష్యాలు బుక్స్లో రాస్తారనమాట. ఏమిటంటే వాళ్ళ మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఏమంటుంది, గోని పట్ట కట్టుకుని, అంటే బాధ ఉంది. గోనిపట్ట దేన్ని సాదృశ్యం? దుఃఖాన్ని సాదృశ్యం. దుఃఖం ఉంటే గోనిపట్ట కట్టుకుంటారు. మాకు కూడా మా పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు మాకు మ్యారేజ్ అయిన కొత్తలో అసలు ఆయన ఆ ప్రేరణంలోకి వెళ్ళిపోయి గోనిపట్ట లిటరల్గా గోని కాళ్ళకాడ గోనిపట్ట వేస్తామే ఆ గోనిపట్ట వేసుకుని కట్టుకుని ప్రార్థన చేసుకుని ఆ రూమ్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు తొడుక్కుని. నాకు చాలా ఆశ్చర్యం వేసేది, మ్యారేజ్ అయిన కొత్త చిన్నవాళ్ళం, అయ్యో ఏంటి ప్రభు ఈయనేంటి ఇలా గోనిపట్ట కట్టుకుని ప్రార్థన. మనం చదువుతాం కానీ లిటరల్గా మనం చూడం కదా. నిజంగా మా భర్త గారు విజయ్ కుమార్ గారి విషయం నేను ప్రార్థన, ఎందుకంటే అంత మదన పడిపోతున్నారంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడమ్మా, దేవుడు నన్ను పిలుస్తున్నాడు సేవ కోసం, నేను లోబడలేకపోతున్నాను, దేవుడు నాకు ఇవ్వగా ఇచ్చాడు కదా లెక్చరర్ పోస్టు, నేను ఇవ్వాలంటే నాకు బలి భయం వేస్తుంది. అయ్యో దానికోసం మీరు అంత ఏడవలసిన పని లేదని నేను ఎంకరేజ్ చెప్పి ఎందుకు నేను చెప్తాను దుఃఖం. అయ్యో ప్రజలు నశించిపోతున్నారే, అయ్యో వాళ్ళ కోసం నేను ఇంకా సమర్పించుకోకుండా ఉద్యోగం చేసుకుంటున్నానే అనే వేదన. అందుకే ఈయన గోని పట్ట కట్టుకున్నాడంట. గోని పట్ట కట్టుకొని ఇంకేం చేశాడు, గోని పట్ట కట్టుకుని తల మీద ధూళి పోసుకుని. తల మీద ధూళి ఎవరు పోసుకుంటారు? అయితే పిచ్చాడు లేకపోతే చిన్నపిల్లలు. అంటే ఆత్మల రక్షణ కోసం తన ప్రజలు నశించిపోతున్నారని పిచ్చాడైపోతున్నాడు, చిన్నపిల్లలాగా అయిపోతున్నాడు. దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడో అలా చేస్తున్నాడు అనమాట. తల మీద ధూళి పోసుకొని యెహోషువ గ్రంథంలో కూడా
యెహోషువ గారు కూడా అలాగే చేస్తాడు కదా. చూద్దాం ఒకసారి దేవుని వాక్యాన్ని. యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథంలో కూడా చూసినట్టయితే యెహోషువ తన బట్టలు చింపుకొని, 6:7-6, యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం మీద నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభువా యెహోవా అని చెప్పేసి ప్రార్థన. యెహోషువ దా తల వాళ్ళ పెద్దలు కూడా, యెహోషువ ప్రజలను జన ఇశ్రాయేల్ నడిపించేటువంటి ఒక నాయకుడు అక్కడ అయ్యో మొదటి అధ్యాయంలో చూస్తే నీ ఎదుట ఏ మనుషుడు నిలబడాడని వాగ్దానం చేసావు కదా ప్రభువా, ఇప్పుడేంటి మేము ఈ హాయివారి ఎదుటి ఓడిపోయాము, ఎందుకు ఇలా జరిగింది, ఏం ప్రభువా ఇలా జరిగింది అని చెప్పేసి దేవుడి దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. అప్పుడు ఆ యెహోషువ వారి పెద్దలను కూడి అక్కడ యెహోవా సన్నిధిలో తల మీద ధూళి పోసుకుంటూ, ఎందుకంటే అంత ఇది దేవుని సన్నిధిలో అంతగా వారిని వారు తగ్గించుకోవడం, దుఃఖపరచుకోవడం, ప్రభువా అంత వేదన ఆత్మల గురించి, అంత వేదన మనుషుల గురించి, అయ్యో ఇలా అయిపోతున్నారేంటి, ఎలాగా ప్రభువా నువ్వు పట్టించుకోకపోతే ఎలాగా, అయ్యా నువ్వు చేయవలసిందే అనేటువంటి ఒక పట్టుదల. అంతేకాదు ఉపవాసముతో, అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చూడండి ధూళి తల్లపైన వేసుకుని ఉపవాసం ఉండి, ఒక్కరోజన్న వారంలో ఉపవాసం ఉంటున్నా ఒక ఆత్మ కోసం, నిజంగా ఒక ఆత్మ కోసం. మామూలుగా శుక్రవారం ఉపవాసం ఉంటారండి, శనివారం ఉపవాసం ఉంటారండి, ఒక పూట అన్నం మానేసి పాలు తాగేసి పడిపోవటం కాదు, అలా చేయలే మన పితరులు. కొన్ని దినములు నెహెమియా గురించి ఏం చేస్తా ఏం చెప్తాడు, ఏమి గ్రంథంలో ఏ రాసింది, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి నెహెమియా గారు, కొన్ని దినాలు ఎన్ని దినాలు కూడా రాసలేదు పరిషత్ గ్రంథంలో, అంటే ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు చూడండి. నిత్యోపదేశ కాండంలో కూడా చూసినట్టే చూడండి, నిర్గమ 34:28 కూడా చూడండి, నిర్గమ 34:28 నిర్గమకాండము 34:28 చూడండి, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతడు భోజనము చేయలేదు నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆయన పలక మీద వ్రాసాను. ఎవరు? మోషే గారు. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడే ఉన్నాడు, 40 రాత్రి పగళ్ళు 40 రోజులు. మనమైతే ఒక వారం రోజులైనా పట్టుమంట, ఎప్పుడైనా గట్టి బాధ వచ్చేస్తే ఒక వారం రోజులు ఉపవాసం, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి కదా, పగలను కానీ రాత్రి అని కానీ ఏదైనా ఒక్కపోటే కదా. కానీ భక్తులైన వారు అలా అయితే మనం ఇలా ఉండగలిగే వాళ్ళం కాదు, మనకి ఒక మాదిరిగా ఉన్నారు. మనం చదువుకోవటానికి దేవుడు రాశాడు ఇక్కడ, మనం అలా అనుసరించి మనం కూడా చేయటానికి. మీరు చూడు 40 రాత్రింబగళ్ళు నీళ్లు కూడా తాగలేదంట మోషే గారు. అయితే దేవుని సన్నిధిలో మనం అంటారు మరి మన హిస్టరీ మన హెల్త్ ఇది ప్రకారం 8 రోజులు 1-8 గంటల కన్నా ఎక్కువ ఉండలేరు నీళ్ళు తాగకపోతే చచ్చిపోతారు, ఒకరోజు 24 రోజుల కంటే ఎక్కువ ఉండలేరు అన్నం తినకపోతే చచ్చిపోతారు అని చెప్పంటారు. కానీ 40 రోజులు అన్నం తినలా నీళ్ళు కూడా తాగలేదంట, అంటే వేదన కింద జనం ఉన్నారు. అయ్యా ఇస్రాయేల్ అక్కడ ప్రజలు నీకో మరి అక్కడి నుంచి తీసుకొచ్చావు, మరి ఇక్కడ ఉన్నారు వెయిట్ చేస్తున్నారు నీకోసం ప్రజలు, నీ ప్రజలయ్యా నేను వచ్చాను పైకి రమ్మన్నా వచ్చాను 40 రోజులు దేవుడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. చెప్తాను వెయిట్ ప్రేమంట అంటారా, దేవుడైనా చెప్తాడని అసలు వెయిట్ చేయటం ఉంటుందా, అసలు గో ప్రార్థన చేయటం లేచిపోవటం, ప్రార్థన చేసి లేచిపోతే మనకి ఏమి దొరకదు. వెయిట్ చేయాలి కొంచెంసేపు అయినా, అరగంట సేపు నువ్వు ప్రార్థన చేసి 5 నిమిషాలకైనా వెయిట్ చేయాలి, కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవాలి, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు అడిగిన దానికి చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు జవాబు, నీకు ఒక గమనం ఒక ఇది ఇస్తాడు, నీకు ఒక స్ట్రక్చర్ ఇస్తాడు నీకు. అసలు మనం ఉండదే దేవుని సన్నిధిలో పరుగులయ్యి మన జీవితం, మన దేవుడు నేను ఎలా పొందుతుంది. ఒక ఆత్మరక్షణ గురించి ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటున్నాడు ఒక జనాన్ని కంటాకి. ఒకనాటి ప్రసవ వేదన అంటే ప్రసవ వేదన అంత బాధ మనం పడనే పడమనుకో, అంత దేవుని దగ్గర ప్రసవ వేదన పడేంత ఆత్మ కోసం ప్రార్థన చేస్తాము. అసలు అందుకే ఇక భక్తులు అంటున్నాడు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటున్నాడు, ఒకరోజు ప్రసవ వేదన అంత పడేంత ఉపవాసం ప్రార్థన చేస్తున్నామా మనం. కానీ భక్తులైన వారు చేశారు కనుకనే అంత గొప్ప కార్యాలు చూడగలిగారు కనుకనే మనం కూడా చూడాలనే దేవుడు మన కోసం రాశించాడు ఇక్కడ. ఇక్కడ అయితే ఈయన కూడా ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నాడు, 40 దినాలు రాత్రులు పగలు కూడా మరి ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం.
ఈయన కూడా మన దానియేలు గారు కూడా అక్కడ గోని పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయటకై ప్రభు దేవుని ఎదుట మనస్సు నిబ్బరం చేసుకు. ఒక వ్యక్తి కోసం, ఒక జనం కోసం, ఒక ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేయాలంటే అటువంటి ప్రార్థన మనం అంటే అంత దుఃఖము సల్పుతూ, అంత గోని పట్ట కట్టుకుంటూ, అంత మన హృదయాల్లో అంతేకాదు వాళ్ళ పాపను ఒప్పుకోవాలంట. అది కూడా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు, ప్రార్థన తర్వాత మొదలు పెడుతున్నాడు. అంతేకాకుండా ఇంకనూ పలుకుచు వారి పాపం, నీకు విరోధంగా పాపము చేసిందిన మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్న బోనంతగా సిగ్గే తగి ఉన్నది. 8వ వచనంలో అంటే నీకు విరోధముగా పాపం చేశాము అని ఒప్పుకుంటున్నాడు. అంతేకాదు 6వ వచనంలో చూడండి, దుష్టులైన చెడుతనమందును ప్రవర్తించచ్చు తిరుగుబాటు చేసిన వారు. మనమే కాదు, మనం అనుకుంటాము ప్రార్థన చేసేటప్పుడు మన పాపం ఒప్పుకుంటే చాలు అనుకుంటాం. మన పాపం కాదు, వాళ్ళ పాపం కూడా మనం, వాళ్ళ పాపం కూడా. అందుకే వాళ్ళ పాపం మేము, మా పితరులు కూడా పాపం. నెహెమ్య గారు కూడా అదే అంటాడు, మా పితరులను నీకు విరోధముగా పాపం చేశాము నాయన అని ఒప్పుకుంటాడు. కనుక దేవునికి విరోధంగా అవును ప్రభు, వాళ్ళు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు ప్రభు. వాళ్ళకి తెలియట్లేదు నాయన, వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయన, వాళ్ళు ఏదో భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, ఇది పాపమని వాళ్ళకి తెలియ, వాళ్ళ పాప దయతో క్షమించండి అని వాళ్ళ పాపమును మనం ఒప్పుకోవాలి. మన దేశం కోసం మనం ప్రార్థన చేస్తున్నామంటే మన దేశం యొక్క పాపం మనం ఒప్పుకోవాలి ప్రభు. వాళ్ళకి తెలియట్లేదు ఆయన, ఏదో భక్తి చేస్తున్నాం అనుకుంటారు. ఎంత భక్తి చేస్తారు, చెప్పులు లేకుండా 40 రోజులు నడుస్తారు, నెత్తి మీద పాపపు మూటలా పెట్టుకెళ్తారు, కలర్ డ్రెస్సులు వేసుకుంటారు, మెట్లు మీద నడుచుకుంటూ వెళ్తారు. కానీ సత్యదేవుడు కాదని వాళ్ళకి తెలియట్లా, వాళ్ళ మనోనేత్రాలు మోయబడి ఉన్నాయి ప్రభు. వాళ్ళ పాపం మనం ఒప్పుకోవాలి దేవుని దగ్గర, అది నా పాయింట్ ప్రభు. వాళ్ళకి తెలియట్లేదు నాయన, ఎంతో భక్తి చేస్తున్నారు కానీ అది మార్గమని వాళ్ళకి తెలియట్లేదు. తండ్రి దయచేసి వారికి తెలియచేయండి అని మనం ప్రార్థన చేయాలి. అదే మన పితరులు చేశారు, ఆ పాపాలను ఒప్పుకున్నారు. అంతేకాదు ప్రభు దేవుని యొక్క గొప్పతనాన్ని అలా చేసి అవన్నీ ఒప్పుకుంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని చూడండి ఎలా ఒప్పుకుంటూ ఉన్నాడు. 4వ వచనంలో నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్న దేవునిగా ప్రభువా, మహాక్షము కలిగిన దేవుడు, భీకరమైన దేవుడు నాయన. అంటే మళ్ళీ ఇంకోసారి హన్న కూడా తను ప్రార్థన చేస్తూ ఏమంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవాను సైన్యములకు అధిపతికి యెహోవావు నాయన. అంటే సైన్యము అది అంటే ఎక్కడుంటుంది ఆ సైన్యము? దేశం యొక్క అవుట్స్కట్స్లో ఉంటారు వాళ్ళని మనం రక్షించడానికి. రాత్రి పగలు లేకుండా, మంచు ఎండ లేకుండా అక్కడ నిలబడి మన మన కోసం మన దేశాన్ని కాపాడుతూ వారికి అధిపతివి నువ్వు. యువర్ హైయెస్ట్ లార్డ్, నువ్వు ఉన్నతమైన దేవుడు నాయన. నాయన నేను పనికిరాని దాన్ని ప్రభు చెప్తాను, అయినను ఇదిగో నా ప్రజల కోసం, అయ్యా ఇదిగో నా బిడ్డల కోసం, అయ్యా ఇదిగో నా భర్త కోసం, ఇదిగో నా భార్య కోసం, ఇదిగో నా కొలీగ్స్ కోసం, ఇదిగో నా ఫ్రెండ్స్ కోసం, ఇదిగో నా భారతదేశం కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను నాయన అని మనం ప్రార్థించుకునే వారంగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని వారి పాపములు ఒప్పుకొని అది అంటున్నాడు, నువ్వు ఉన్నతమైన వాడవు ప్రభా, నువ్వు భీకరమైన దేవుడవు, నువ్వు అంతేకాదు ప్రభా మహాక్షము కలిగిన భీకరమైన దేవా అని చెప్పేసి మరి ఇంకొకటి ఆయన వాగ్దానం ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నీ ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుని వారి నేడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. ఆయన ఉన్నతమైన స్థితిని చూపించి ఆయన పొగుడుతూ ఉన్నాడు, గొప్ప చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నేనెంత పాపినా, మేము ప్రజలు ఎంత తిరుగుబాటు చేశామో అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు ప్రజల పాపాన్ని, ఆయన పాపాన్ని. ఆ తర్వాత నువ్వు ఆజ్ఞలను చేసావు ప్రభా, వాటిని నెరవేర్చిన వాళ్ళకి ఎంత దీవెనిస్తావో కదా ప్రభా, నువ్వు వాగ్దానం జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పేసి ఆయన చూడండి నిర్గమాకాండము 20వ అధ్యాయంలో చూసినట్టే చాలా చక్కగా మాట్లాడతాడు. ఇక్కడ చూడండి నిర్గమాకాండము 6వ వచనంలో చూసినట్టే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించవాడినై ఉన్నాను. ఆయన ఆజ్ఞలు ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకునే వారికి 1000 తరాల వరకు ప్రేమిస్తాను. 1000 తరాలు, 1000 తరాలు అంటే అసలు ఎంత చూడండి, అంటే అంత గ్రేస్, అంత కృపగల దేవుడు, అంత దయగల దేవుడు. కనుక అని అది గుర్తు చేస్తున్నాడు ఈయన ప్రార్థన చేసేటప్పుడు. ఆయన ఉన్నతమైన స్థితిని పొగడమే కాకుండా మన పాప స్థితిని ఒప్పుకోవడమే కాకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. వాగ్దానం జ్ఞాపకం చేసినప్పుడు ఆటోమేటిక్గా దేవునిలో ఒకలాంటి అవును నేను అన్నాను కదా అని చేస్తాను. 1000 తరాలంటే మనం మన తరం 3 తరాలకే మనం వెళ్ళిపోతాం అనుకోండి, పర్లేదు చెప్తున్నా అసలు. అలాగనే 1000 తరాల వరకు దేవుని ఉంటుందంట ఆయన ఆజ్ఞలు పాటిస్తే.
ఆయన దీవెనలు, ఆయన ఆయన ఆజ్ఞలు మనకు తెలుసు. మరి నిర్గమకాండంలో 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు మనకు అందరికీ తెలుసు. వాటిని మనం పాటించాలి. అయితే మరి నూతన నిబంధనానికి వచ్చేటప్పటికి రెండుగా మరి ఆజ్ఞలను, ఒకటి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవా నువ్వు ప్రేమింపవలను, సేవించవలను, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకం, పూర్ణ జ్ఞానంతో, సంపూర్ణంగా ఆఫ్ ఆఫ్గా దేవుని. రెండవది నిన్ను వల్ల నీ పొరుగువాడిని. నూతన నిబంధనకు వచ్చేటికి రెండుగా కుదించారు పరిశుద్ధం. మరి కనుక ఈ రెండు ఈ ఆజ్ఞలను పాటిస్తే కనుక 1000 తరాల వరకు అంటాం దీవెన మనకి, 1000 తరాలు. కనుక ఇలా చేస్తానన్నావు కదా ప్రభు, మరి ఇంకెందుకు మరి ఇంత ఇంత దీవెన ఆశీర్వాదం మాకు ఇస్తానన్నావుగా, గుర్తు చేసుకోను ఆయన, నా ప్రజలు నీ ప్రజలు నశించిపోతున్నారు అని చెప్పేసి ఆయన ఎంతో వేదంతో మరి దావీదు దానియేలు ప్రార్థన చేసినట్టుగా మనకి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు అవన్నీ అంతేకాదు ఇంకేమంటున్నాడో చూడండి, 10వ వచనంలో కృపాక్షమాపణల గల దేవుడు అయ్యున్నావు. అంతేకాదు ప్రభు, నువ్వు కృప చూపించేవాడు కదా, క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడు కదా ప్రభు. మరి కనుక జ్ఞాపకం చేసుకోండి, నీ కృపను మాకివ్వండి, క్షమాపణ మాకివ్వండి అని చెప్పేసి దేవుని దగ్గర ఎంతగానో ప్రాధేయపడుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉన్నాడు. అంతలోనే చూడండి ప్రేమంటేంటి వాళ్ళారా, దేవుడు ప్రార్థన అటువంటి ప్రార్థన చేసినప్పుడు ప్రజల కొరకు ప్రేమంటేంటి వాళ్ళని ఎవరి కోసం ప్రార్థన చేస్తావో వాళ్ళ కోసం దానియేలు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. మన జనాంగం కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు వారికి హెచ్చరిక కలగాలి, వారు మారాలి అని నువ్వు మనస్సు కలిగి ఉన్నప్పుడు, వేదన నువ్వు కలిగి ఉన్నప్పుడు వారి కోసం మనం ఇటువంటి ప్రార్థన మనం చేయాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించేవాడు. ఇంకా చూడండి అప్పుడు 20వ వచనంలో చూసినట్టే, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడని యెహోవాయట నా పాపమును నా జనముల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయించుంటుని. ఇంకా విజ్ఞాపన చేస్తానేమన్నాడు. చేసినట్టు వెంటనే మొదట నేను దర్శనమందు చూచిన ప్రకారము గాబ్రియేలు నా మనుష్యుడు ఏమిటంటే వాళ్ళారా, మనం ఎప్పుడైతే వేదనతో మనం ప్రార్థన చేస్తామో దేవదూతను సమాచారాన్ని ఆన్సర్ పంపించే దేవుడుగా మనకున్నాడు, విడిచిపెట్టే దేవుడిగా లేడు మనకి. మనం ఏదైతే ప్రార్థిస్తామో, మనం ఏదైతే అడుగుతామో అడిగి ఊహించి వాటన్నిటికంటే గొప్ప కార్యాలు చేయగల శక్తి గల దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, ఇక్కడ చూసినట్టే గాబ్రియేలు మనుష్యుడు వచ్చేసాడు. వచ్చి ఏమంటున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు ఏమంటున్నాడు, అతను నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి 22వ వచనంలో ఇట్లా నన్ను దానియేలు నీవు గ్రహింపశక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని, నీవు బహుప్రియుడవు కనుక దేవుని దృష్టిలో ప్రియముగా ఉన్నావు కాబట్టి నువ్వేదైతే అడిగావో దానికి ఆన్సర్ ఇచ్చి రమ్మనమని ఇదిగో దేవుని సముఖముని దేవుని నన్ను పంపించాడు. ఒక దూత ఒక 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 వ్యక్తిగా పంపబడ్డాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, 12వ వచనంలో చూసినట్టయితే 11వ 12వ చూసినట్టయితే, అప్పుడు అతడు దానియేలు భయపడకము, నువ్వు తెలుసుకుని వెళ్ళని నీ మనస్సును అప్పగించి దేవునేటి నేను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక, మొదటి దినం నుంచి నువ్వేవైతే ప్రార్థన చేస్తావు అంటే మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. మరి ఎవరు వినినా వినకపోయినా ఒకవేళ మన మాట ఎవరు లెక్క చేస్తారు, ఎవరు లెక్క చేయరు, మన ఆఫీసులు లెక్క చేస్తాడా, మన ఇంట్లో మన భర్త గారు లెక్క సర్లే చెప్తే ఎప్పుడు సర్లే ఇస్తాలే సరే అలా ఏదో తప్పించుకుంటారు, ఏదో చెప్పి ఒకటి పదిసార్లు చెప్తే వింటారా ఇసుకుంటారు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు అంటున్నాం మొదటి దినం నుంచి నువ్వేవైతే ప్రార్థన చేస్తున్నావు ఎంత దేవుడు ఎంత గొప్పవాడని ఎలా చక్క మన కోసం రాయించాడు. దానియేలు భయపడకు నీ తెలుసుకున్న వల్ల నీ మనస్సును అప్పగించి చేసిన దేవుని నేను తగ్గించుకొని మళ్ళీ మనం తగ్గించుకొని అక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఉంది కదా, దినవృత్తాంతాల గ్రంథం నా పేరు పెట్టబడిన నా జనులు అని చెప్పి చాలా గర్వంగా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు దేవుడు మనల్ని గురించి. చూడండి 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, మనం ఈ వాక్యాన్ని చదువుకుందాం. మనకి ఎంకరేజ్మెంట్ కోసం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గములను విడిచినడలా ఆకాశమును నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎంత మంచి వాక్యం అండి, నా పేరు పెట్టబడిన నా జనులు
అవును ఆయన పేరు పెట్టబడిన ఆయన జనాంగమైన మనం అంటే ఆయనకి చాలా వెంట ఉంటాడు ప్రార్థన. ఎప్పుడు నా బిడ్డలు వస్తారా, ఎప్పుడు నా సజ్జలు మొరపెట్టుకుంటారా వింటూ ఉంటే ఏమంటాడు, తమ్ము తాము తగ్గించుకోవాలి. ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి, ఇక్కడ అదే అంటున్నాడు కదా ధనియుల గురించి, భయపడకము నీ తేల నీ మనసుని అప్పగించి నువ్వు నా ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం నుండి చేసిన ప్రార్థన నేను అంగీకరించాను కనుక ఇదిగో నన్ను పంపించాడు. నువ్వంట దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు, 19వ వచనంలో నువ్వు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, నీకు శుభమే జరుగుతుంది, కాబట్టి నువ్వు భయపడద్దు దానియేలు అని చెప్పేసి బలపరిచినట్టుగా ఉంది. ప్రేమింటి వారా చూడండి, మనం ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకున్నాం, ఒక జనాంగం కోసం చేస్తున్నాం అనుకున్నాం కదా, ఒక కుటుంబంలో మన బిడ్డల కోసం చేసుకుంటున్నాం, మనం ఏమైనా బిడ్డల రక్షణ పొందాలని, ఇదిగో మన భర్త కోసం చేసుకుంటున్నాం కదా, మన భార్య కోసం చేసుకుంటున్నాం కదా, ఇదిగో మన కలీగ్స్ కోసం చేసుకుంటున్నాం, మన కాలేజీ వాళ్ళ కోసం, మనం ఎవరమైనా మనం ఎక్కడున్నా అది వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు మన జనాంగాన్ని రక్షించే దేవుడు దానియేలుతో ఉన్న దేవుడు ఇది నా మనతో కూడా ఉంటాడు. నిన్న నాడు ఒక్కటే రీతిగా ఉన్నాడు కదా. మన జీవితాల్లో ఎన్నో పొందాం, ఇంకా పొందాలి, ఎందుకంటే దినాలు దగ్గర పడిపోయినాయి, ప్రభు వచ్చేస్తున్నారు, మరి ఇక వచ్చేవాడు ఆలస్యం చేయడంటున్నాడు, అనేక రకాల వాక్యాలు నెరవేరిపోతున్నాయి. కాబట్టి మనం వేగిరమే, మన పౌరత్వం పరలోకములో ఉంది అది గమనించాలి, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, ఇక్కడ కాదు, కనుక మనం అక్కడికి వెళ్ళడానికి, అక్కడ సంపాదించుకోవడానికి, అక్కడ మనుషులను సిద్ధపరచడానికి, దేవుడు నేను ఇక్కడ ఉంచిన ఉద్దేశం నెరవేర్చబడటానికి మనం ప్రయాసపడే వరంగా ఉండాలి. అంతేగాని ఈ లోకంలో మనం ఊరికే ఏదో దేవుడు నమ్ముకున్నాలే, దేవుడు నమ్ముకున్నాలే జీవితాలే, ఆ దేవుడు వస్తే వెళ్దాం లేకపోతే అన్నట్టుగా అజాగ్రత్తగా ఉండకూడదు. అప్పుడు ప్రభు ఎంత మంచి, నువ్వు బహుప్రియుడవు ధాబా, ఎంత మంచి దేవుని దగ్గర నేను సర్టిఫికేట్ బహుప్రియుడు. ఎందుకు ఎన్ని ఎవరన్నా ఉందా పాపా, తనకైనా ప్రాపర్టీ ఉందా, తనకైనా మంచి స్థితి ఉందా, తన ఒక బానిస దేవుడు పైకి లేపాడు కాబట్టి రాజుగారి దగ్గర మంచి స్థితిలో ఉన్నాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు ఆయన దేవుని దృష్టిలో బహుప్రియుడు, దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడు. ఏమిటంటే వాళ్ళ దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు, దేవుడిని గురించి ఏం చెప్పగలడు, నా ప్రియమైన బిడ్డ అని చెప్పగలడా, మరి అలా చెప్తే అబ్బా దానియేలులాగా ఎంత ధనిలో మనం కూడా, దేవుడు మనల్ని బహుప్రియుడు బహుప్రియురాల అని మనల్ని గురించి చెప్పినప్పుడు అంతకంటే ఇంత గొప్పగా స్టేట్మెంట్ ఏముందండి. మరి కనుక ఇవాళ చూడండి, ఆ రత్నాలు ఈ రత్నాలు అని చెప్పేసి పిల్లలను మంచిగా చదువుకున్న పిల్లలను పిలిచి మన ముఖ్యమంత్రి గారు మరి ఈ మెడల్స్ మరి కొన్ని ఇవి అందజేస్తున్నారు పథకాలు, చాలా సంతోషం. కానీ దేవుడు మనల్ని రేపు బహుప్రియుడు, ప్రియమైన బిడ్డ నేను నీకోసం నా కోసం జీవిస్తున్నాను రా, ఇదిగో ఎన్నో కష్టాలు పడ్డావు, బహుప్రియుడు అని మనల్ని గురించి దేవుడు మంచి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా, అలాంటి ఆత్మీయ జీవితం నీకు కలిగి ఉన్నావా, అలా కలిగి ఉండాలని దేవుని కోసం దానియేలుగప్పుడు అంటున్నాడు. చూడండి దేవుని వాక్యంలో చూసినట్టయితే 11వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్టయితే, బంధన అతిక్రమ వారిని వశపరచుకుని అయితే తమ దేవుని ఎరుగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. మనం దేవుని ఎరిగి ఉంటే ఊరికి సామాన్యంగా ఆషమాషిగా ఉంటుంది, దేవునికి ఇష్టం లేదు. అందుకే అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ టు గాడ్. దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టండి. ఏమన్నా సరే ఈడు మారుతాడా ఈడు మారుతాడా అనుకోకూడదు, మారుతాడంతే దేవునికి అసాధ్యమైంది, దేవుడు చేస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే చేస్తాం. అందుకే మనం ఇవన్నీ కూడా దానియేలు జీవితంలో చేసినప్పుడు మనకెందుకు చేయడు, మనకే చేస్తాడు. మరి కనుక అటు విశ్వాసం కలిగి దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని గొప్ప కార్యాలు ఆశించు. మన భక్తులు అలా ఆశించారు, గొప్ప కార్యాలు తలపెట్టారు, చేశారు, అద్భుతాలు చేశారు, అద్భుతాలు పొందారు. కనుక మరి మనం కూడా అటు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తూ దానియేలులాగా ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్తూ మంచి స్థితిలో దేవుని కోసం జీవించడానికి మరి దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ప్రేమైన ప్రభువ, గన్నామునికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దానియేలు గురించి ప్రార్థన జీవితం గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, ఈ దినాల్లో మేము కూడా అలాగ ప్రార్థన జీవితం విశ్వాస జీవితం కలిగి బ్రతికుంటే క్రీస్తే చావైతే లాభం. ఒకవేళ భూమిలో పడిపోయిన సింహ భూమిలో చనిపోతే నీ దగ్గర ఉంటాం కదా ప్రభువా అని ఒక గొప్ప నిరీక్షణతో ధైర్యంతో ప్రార్థన జీవితంతో ప్రభువా మేము ముందుకు వెళ్ళి అనేక ఆత్మల రక్షణ కోసం దేవాతను ఏ విధంగా ప్రార్థించాడో మేము కూడా అలాగే దుఃఖంతో ఉపవాసంతో ప్రార్థించి మేము గొప్ప కార్యాలు కొన్ని ఆత్మలు చూడటానికి సహాయం చేసి మహిం పొందమని
యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్.